ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో చంద్రబాబుకు తెలుసు. 2004 2009లో రెండుసార్లు ఆయన ఓటం పాలవడానికి కారణం, రాజశేఖర రెడ్డి గెలవడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ. 2014కి వచ్చేటప్పటికి నేను మారాను అంటూ చంద్రబాబు ఆయా ఉద్యోగస్తుల్ని కన్విన్స్ చేసుకోవడంతో సాధ్యమైంది. బట్ అంత చేసినా కూడా చంద్రబాబు కంటే ఇంకా ఏదో ఎక్కువ వస్తుందని ఆశించి జగన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ప్రభుత్వ ఉద్యోగులు. తీరా చూస్తే జగన్ వాళ్ళని వేధించాడు. అంటే వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఉంది, సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్కి ఇబ్బంది పెట్టడం. వాళ్ళు 50 రూపాయలు ఆశిస్తే 27 రూపాయలు ఇస్తానని చెప్పి చివరికి 23 రూపాయలు ఇవ్వడం. 23 రూపాయలు పెంచానని జగన్ అనుకుంటాడు, 27 వస్తుంటే తగ్గించారని ఉద్యోగులు అనుకుంటారు, 50 రూపాయలు ఆశిస్తే దెబ్బకొట్టారనుకుంటారు. రెండోది, 1వ తారీఖు జీతం ఖచ్చితంగా పడాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. 1 నుంచి ఎప్పుడు వస్తుందో నెలలో జీతం అయితే ఖచ్చితంగా వేశారు, ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఆ కసి దెబ్బతీసింది. అలాగే పోలీసు ఉద్యోగులు పెద్ద ఎత్తున జగన్కి దెబ్బకొట్టారు. ఎందుకయ్యా అంటే జగన్ వస్తే ఇంకో 4 బెనిఫిట్స్ ఇస్తాడనుకుంటే సెలవులు ఇస్తానన్నటువంటి జగన్ ఆ సెలవులు ఇవ్వకపోగా వాళ్ళకు వచ్చే సరెండర్ లీవ్స్ లాంటివి ఆపేయడం అన్నటువంటిది కసి రేగిపోయింది. ఆ కసి ఖచ్చితంగా ఎలక్షన్స్లో వైసీపీ వాళ్ళని దెబ్బకొట్టే తెలుగుదేశం వాళ్ళకి సహకరించారు, కూటమి వాళ్ళకి సహకరించారు. అలాగే ప్రత్యేకించి ఎన్నికల తంతు బీనైనప్పటి నుంచి వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపెడుతున్నారు. సజ్జల మీద కేసు ఏమని పెట్టారు, జస్ట్ ఓ లాయర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు పెట్టేశారు. ఏమని, ఆయన వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లకు ఇచ్చినటువంటి స్పీచ్ని బేస్ చేసుకుని. అదే వైసీపీ వాళ్ళు నిన్న ఇచ్చారు, చంద్రబాబు మాట్లాడారు అట్లాంటి మాట్లాడి, కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పోలీస్ యంత్రాంగం జగన్ మీద తిరుగుబాటు చేసింది అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది.